శ్రీ గురుభ్యో నమః. కుటుంబంలో స్త్రీకి బాధ్యతలే తప్ప హక్కులు లేవా అని ప్రశ్నించేటటువంటి వారి సంఖ్య రానురాను పెరుగుతోంది. అయితే వారికి ఉన్నటువంటి అధికారాల గురించి తెలియచెప్పినటువంటి వాళ్ళు లేకపోవడం వల్ల ఆడవాళ్ళకి ఎంతసేపు బాధ్యతలు అణిగిమణిగి ఉండాలి, ఒకళ్ళ కింద పడి ఉండాలి, తమంతా తాము స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం లేదు. అందువల్ల ఈ సమాజంలో అణగదొక్కబడినటువంటి స్త్రీలందరూ విజృంభించాలి, ఇటువంటి మాటలు వినటం జరుగుతోంది. కానీ అసలు శాస్త్రం గనక తెలిసినట్టయితే స్త్రీలదే ఇంట్లో పెత్తనం. ఇల్లాలు అన్నారే తప్ప ఇంటికి ఆలు అన్నారే తప్ప మరొక మాట మాట్లాడటం లేదు. మగవాడికి సంబంధించింది కాదే, పెళ్ళైతే ఇంటివాడయ్యాడు అంటున్నారు. అక్కడ ఇల్లంటే ఎవరు? గృహిణి గృహముచ్చతే. ఇల్లాలే ఇల్లు. ఇంటివాడయ్యాడు అంటే కొత్తగా ఇల్లు కొనుక్కున్నాడని కాదు, ఇల్లు కొనుక్కుని పెద్ద భవనం ఉన్నా ఇంటివాడయ్యాడన్నారు, ఇల్లు కొనుక్కున్నాడంటారు. ఎప్పుడు ఇంటివాడయ్యాడంటారు? అద్దింట్లో ఉన్నా పెళ్లి చేసుకుంటూ ఇంటివాడయ్యారంటారు. అంటే ఇల్లు అనగా ఇల్లాలు మాత్రమే. దానికి మహారాణి ఇల్లాలి, అక్కడ ప్రధానమంత్రి, అక్కడ ఉండేటటువంటి ఆర్థిక మంత్రి, అక్కడ ఉండేటటువంటి గృహమంత్రి, అన్నీ కూడా ఇల్లాలు మాత్రమే. అయితే మరి ఇంటాయన సంగతి ఏమిటంటే ఆయన రాష్ట్రపతి లాంటి వాడు, అన్నింటికీ ఆమోదముద్ర వెయ్యాలి. మహా అయితే ఇంకొక్కసారి పరిశీలించండి అని వెనక్కి పంపడం ఉంటుందే తప్ప కాదు అనేటటువంటి అధికారం లేదు. ఒకవేళ మనస్ఫూర్తిగా ఒప్పుకోవడానికి ఇష్టం లేకపోతే నా మనసు అంగీకరించట్లేదు కానీ సంతకం పెడుతున్నానని పెట్టాల్సింది. ఇది ఆరోగ్యకరమైనటువంటి భారతీయ గృహ వ్యవస్థలో ఉన్నటువంటి పద్ధతి. అయితే ఎప్పుడూ కూడా వ్యవస్థని వ్యవస్థగా చూసినటువంటి వాళ్ళు కానీ వ్యవస్థని పరిపూర్ణంగా పాటించినటువంటి వాళ్ళు కానీ ఉండరు. ఏ నియమాన్నైనా ఏ చట్టాన్నైనా ఉల్లంఘించే ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళ సంఖ్య అధికంగా ఉండడంతో ఈ నియమాన్ని కూడా అధిగమించడం జరుగుతోంది. ఎందుకంటే ఇంటికి ఒక అతిథిని భోజనానికి పిలవాలి అంటే భార్యకి చెప్పకుండా పిలవకూడదు అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ప్రమాణాలు ఉన్నాయి వీటన్నిటికీ. ఖర్చు పెట్టేటప్పుడు భార్యకి చెప్పకుండా ఖర్చు పెట్టకూడదట, ఆవిడ అనుమతి తీసుకుని పెట్టాలి. దానమిచ్చేటప్పుడైనా ఫలానా వాళ్ళకి నేను దానమిస్తున్నాను అని చెప్పాలి. ఆవిడ ఆమోద ముద్ర వేయడానికి సంకేతంగానే దానం ఇచ్చేటప్పుడు నీళ్ళు ఈయన ధార పోస్తూ ఉంటే ఆ ధార పోయడానికి కావలసినటువంటి నీళ్లు భార్య పోస్తుంది. ఆవిడ నీళ్లు పోస్తేనే ఈయన నీళ్లు వదిలేటటువంటి అధికారం వస్తుంది. అంటే ఆవిడ అంగీకరిస్తే తప్ప దానం చేయడానికి కానీ ఖర్చు పెట్టడానికి కానీ ఇంటికి ఎవరినైనా భోజనానికి పిలవడానికి కానీ ఇంటి యజమానికి అధికారం లేదు. ఇంటికి సర్వాధికారిణి స్త్రీ మాత్రమే. అయితే ఇది అమలులోకి వచ్చేటప్పటికీ తేడాలున్నాయి. ఆడవాళ్ల యొక్క బాధ్యతలు గుర్తు చేసినట్టుగా మగవాళ్ల యొక్క బాధ్యతలు గుర్తు చేసేవాళ్ళు కానీ, ఆడవారికి ఉండేటటువంటి అధికారాలని గుర్తు చేసేవారు కానీ మనకి కనపడకపోవడం వల్ల, అంటే మధ్యకాలంలో చాలా కాలం పాటు కొన్ని శతాబ్దాల పాటు ఆడవాళ్ళు విద్యావిత్తాలకి దూరమై, అంటే చదువుకోలేదు, వీళ్ళు ప్రత్యేకంగా తమకంటూ ఆస్తులు లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి రావడం వల్ల ఇటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇలాంటి రోజుల్లో కూడా ఆడవాళ్ళకి ప్రత్యేకంగా తమకంటూ ఆస్తిపాస్తులు ఉండేవి. మనం శాసనాలు గనక చూసినట్టయితే స్త్రీలు వేయించినటువంటి శాసనాలు చాలా ఉన్నాయి. వాళ్ళకి పుట్టింటి వారు ఇచ్చినవి కానీ, బహుమానంగా ఇతరులు ఇచ్చినవి కానీ ఆ ధనాన్ని తాము మాత్రమే ఉపయోగించుకునేటటువంటి అధికారం ఉంది. ఎవ్వరూ కూడా ఏ పరిస్థితుల్లోనూ పురుషుడు స్త్రీ ధనాన్ని వాడకూడదు అన్నారు. ఆవిడ తన కోసమే వాడుకోవాలి. స్త్రీ విత్తం అధమాధమం, స్వార్జితం ఉత్తమం, తనంతట తాను సంపాదించుకునేది ఉత్తమమైనటువంటి ధనం. పిత్రార్జితం మధ్యమం, తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి సంపద మధ్యమం. స్త్రీధనం వాడుకుంటే పరమ నీచం అని చెప్పారు. ఇది శాస్త్రాలు ఇట్లా చెప్తుంటే ఆచరణలో ఉన్నటువంటి తేడా వల్ల మన ధర్మశాస్త్రాల గురించి మనకి ఎన్నో రకాలైనటువంటి సందేహాలు వస్తూ ఉన్నాయి. నిజానికి మన వాళ్ళు ఇచ్చినంతటి వెసులుబాటు స్త్రీలకి మరొకళ్ళు ఎవ్వరూ ఇవ్వలేదు అని మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. స్త్రీలకి బాధ్యతలు ఎన్ని ఉన్నాయో
అధికారాలు అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. ఆఖరికి ఈనాటి చట్టం కూడా ఏం చెప్తోంది, ఒకవేళ ఏదైనా కారణంగా గర్భం తీయించుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆ నిర్ణయం స్త్రీ మాత్రమే చేసుకోవాలి, పురుషుడికి ఆ నిర్ణయంలో కల్పించుకునేటటువంటి అధికారం లేదని చెప్పింది చట్టం. ఈ అధికారం ఎంతమందికి తెలుసమ్మా? తమకున్న అధికారాలు వాడుకోవటం రాదు, కానీ లేని వాటి కోసం పాకులాడడం ఉంది. నాకు ఈ గర్భాన్ని తీయించుకునే ఇష్టం లేదు అన్నట్టయితే తప్పనిసరిగా చట్టాన్ని ఒక స్త్రీ ఆశ్రయించవచ్చు, కానీ అంత ధైర్యం చేయటల్లా. కనుక తమకున్న అధికారాలు ఏమిటో ఒక్కసారి ఆలోచించుకోవాలి. స్త్రీలకున్న అధికారాలు ఏమిటి అన్న దాన్ని పర్యాలోచన చేసిన తర్వాత ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే, భారతదేశంలో స్త్రీలకున్నటువంటి అధికారాలు, హక్కులు అన్న పదం నేను వాడనండి, ఇది ధర్మానికి సంబంధించింది, ఎక్కడ ఉపయోగించేటటువంటిది కాదు. గనక స్త్రీలకున్నటువంటి అధికారాలు అత్యధికం, అమలులో లేవు అన్నది మాత్రం వాస్తవం. సిద్ధాంతపరంగా ఉన్నాయి అన్నది నిజం, ఆ సిద్ధాంతాలని అమలు చేసేటట్టుగా చేయవలసినటువంటి బాధ్యత వీటి గురించి మాట్లాడే వాళ్ళందరి మీద ఉందండి. స్వస్తి.